तेलंगाना पब्लिक सर्विस कमीशन प्रक्षालन पर्वलो कीलक निर्णय तीसुकुंदी रेवंत रेड्डी प्रभुत्वं टीएसपीएससी चेयरमैन गा माजी डीजीपी महेंदर रेड्डी प्रभुत्वं नियमिंचिंदी कमीशन सभ्युलगा अनिता राजेंद्र पालवाई रजनी अमीरुल्ला खान यादय्य वै राममोहन राव एंपिक चेसिंदी प्रभुत्व प्रतिपादनकु आमोद ముద్ర వేశారు గవర్నర్ తమిళసై बीआरएस प्रभुत्व हयांलो टीएसपीएससी चेयरमैन गा उन्नारु जनार्दन रेड्डी आयन पदवी कालंलोने टीएसपीएससी पेपर्लु लीक कावडं परीक्षलु वायदा पड्डं वंटि घटनलु राजकीयंगा कलकलं रेपायि दींतो कोत्तगा वच्चिन कांग्रेस प्रभुत्वं टीएसपीएससी प्रक्षालन दिशगा अडुगुलु वेसिंदि కొత్త ప్రభుత్వ ఆలోచనల్ని తెలుసుకున్న జనార్దన్ రెడ్డి తనకు తానుగా రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం టిఎస్పిఎస్సి చైర్మన్ పోస్టుకు మహేందర్ రెడ్డి పేరును గవర్నర్కు సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సులకు గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఎస్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు భాగంగానే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించారు. ప్రభుత్వం వచ్చినటువంటి 50 దరఖాస్తులో ఆయన ఒక్కరి పేరునే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రతిపాదిస్తూ గవర్నర్కు పంపగా ఈరోజు గవర్నర్ దాని ఉదయం ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. దాంతో పాటు టీఎస్పీఎస్సీకి సంబంధించి సభ్యుల సంఖ్య కూడా 11 మంది ఉండాలి. గతంలో 6గురు సభ్యులు 5గురు సభ్యులు రాజీనామా చేయగా అందులో 4గురు సభ్యుల రాజీనామా ఆమోదించారు. మరొకరి రాజీనామా అలాగే ఉంది. ఇంకొక సభ్యురాలు రాజీనామా చేయకుండా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 10 మందితో కూడినటువంటి సభ్యుల సంఖ్యను కూడా గవర్నర్ ఆమోదించినట్టుగా మనకు సమాచారం అందింది. అందులో ప్రస్తుతం 5గురు పేర్లు మాత్రమే బయటికి వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా మాజీ రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్నటువంటి అనితా రాజేంద్ర కావచ్చు, పాల్వాయి రజనీ కుమారు, దాంతోపాటు అమీర్ ఉల్లా ఖాన్, దాంతోపాటు వై రామ్మోహన్ రావు, యాదయ్య, ఈ 5గురు కూడా ప్రొఫెసర్లు కావచ్చు, రకరకాల రంగాల్లో నిపుణులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులుగా నియమించారు. వీరందరితో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత మళ్ళీ ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది కదం తొక్కబోతుందని చెప్పాలి. ముఖ్యంగా గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 పరీక్ష ఒకసారి వాయిదా పడితే రెండోసారి ఆ పరీక్ష నిర్వహించినప్పుడు మళ్ళీ బయోమెట్రిక్ పెట్టలేదంటూ కూడా మళ్ళీ హైకోర్టు రద్దు చేసినప్పటి రెండు సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్ష కూడా పలుమార్లు రీషెడ్యూల్ అవుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరిలో 6-7 తేదీలో జరగాల్సినటువంటి పరీక్షను కూడా వాయిదా వేయడం జరిగింది. కొత్త బోర్డు ఏర్పాటైన తర్వాతే తిరిగి ఉద్యోగ నియామక ప్రక్రియలు చేపడతామంటూ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు ప్రక్రియ కోసము త్వరతరగా చర్యలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో రివ్యూ చేసిన తర్వాత చైర్మన్ గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డిని అదేవిధంగా సభ్యులందరినీ కూడా రాజీనామా చేయాలని సూచించారు. సూచన మేరకే చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, సభ్యులు కావచ్చు రాజీనామా చేశారు. ఆ తర్వాత గవర్నర్ వాటన్నిటిని కూడా లీగల్ ఒపీనియన్, ఎందుకంటే పేపర్ లీకేజీ కారణంగా ఏదైతే దర్యాప్తు కొనసాగుతుందో ప్రస్తుత సభ్యులు కావచ్చు చైర్మన్ కావచ్చు రాజీనామా చేసినప్పుడు దాని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అన్న దాని మీద ప్రభుత్వం నుంచి ప్రతిపాదన తీసుకోవడం, లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, తర్వాత వాటిని ఆమోదించడం, తర్వాత ప్రభుత్వం ఇప్పుడు పంపినటువంటి ప్రతిపాదనలో 50 మంది సభ్యులు ఒక పేరు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని మహేందర్ రెడ్డిని ఇటు చైర్మన్గా మరొక 5గురు సభ్యులను కూడా నియమిస్తూ గవర్నర్ తాజాగా నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగులంతా కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.